सभा को प्रणाम सभाध्यक्ष सांस्कृतिक बंधु सारिपल्ली कोंडलराव गारिकी हैदराबाद तोली अडुगु नुंडे नन्नु वेन्नु तट्टुतुन्ना ना पेन्नु तट्टुतुन्ना मुख्य अतिथि रमणाचार्य गारिकी समयं तोंदर पेडुतुंदी కాబట్టి వేదిక మీద ఉన్న పేరు పేరున పెద్దలందరికీ నమస్కారం. ఇటు చూస్తే పండిత సభ, అటు చూస్తే తల పండిత సభ, వాళ్ళందరికీ నమస్కారం. మేమందరం సముద్రాల గారి నుండి సిరివెన్నెల గారి దాకా వాళ్ళు వేసిన పాటల రహదారుల్లో మేము ఆ దారిలోకి వెళ్ళి నడుస్తున్నటువంటి పాఠశారులం. ముందుగా సముద్రాల గారికి, సముద్రాల జూనియర్ గారికి నేను నా యొక్క హృదయపూర్వక అశ్రు నివాళి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు లేకుంటే మేము లేము. సినీ సాహిత్య సముద్రం అనుకుంటే ఆ సముద్రం మీద సముద్రమంత ముద్ర సముద్రాల గారిది. అది పెద్ద ఆయనది కావచ్చు, వాళ్ళ అబ్బాయిది కావచ్చు. నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఇవాళ 100 సంవత్సరాల జయంతి చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి. నేను అనుకున్నాను మా నాన్న సుద్దాల హనుమంతు, ఆయన పాటలు రాసేది, నేను పాటలు రాస్తున్నాను. సముద్రాల సీనియర్ గారు పాటల రచయిత, వారి కుమారుడు పాటల రచయిత. వారి కుమారుడు శతజయంతి సభ చేశాడు 1910లో. అదే రమణాచార్య గారి యొక్క అధ్యక్షతను నాన్నగారి యొక్క శతజయంతి నేను చేశాను. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. సినిమా రచయితలు, సినిమా పాటల రచయితలు అంటే చాలామంది మేధావులల్లో, బుద్ధిజీవులల్లో ఒక ద్వితీయ శ్రేణి రచయితలు సాహిత్యం అనేటువంటి ఒకటి ఉంది. మా మీద ఒక చిన్న శీతకం ఉంది. కానీ నేను చాలా గర్వంగా చెప్పే విషయం ఏంటంటే ఒక తాత్వికత విషయాన్ని కానీ, ఒక వేదాంతపరమైన విషయాన్ని కానీ, వైరాగ్యానికి సంబంధించింది కానీ, పౌరాణిక చారిత్రక సామాజిక సత్యాలను అత్యంత తేలికంగా ఏమాత్రం చదువు రాని వాడి హృదయాన్ని కూడా దూసుకుపోయేలా రాసినటువంటి, ప్రజాభాషలో సామాన్య భాషలో రాసినటువంటి నిజమైన గిడుగు వారి యొక్క అడుగుజాడలో నడిచిన వాళ్ళం మేమే సినిమా రచయితలమని ఈ సందర్భంగా సముద్రాల వారు నా వెనక ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తాను. సాయంత్రం 5:30 నుంచి వివి రామారావు గారైతేనేమి, పెద్దలైతేనేమి, వరుసగా ఆయన యొక్క సాహిత్యం వింటున్నాం, ఆయన విశేషాలు వింటున్నాం. ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది లేదు కానీ ఒక రచయితగా, ఆయన తర్వాత ఉన్నటువంటి రచయితగా సినిమా రంగంలోకి నేను రావాలనుకున్నప్పుడు నాకన్నా పూర్వంగా రాసినటువంటి మహానుభావులు ఏం రాశారు, ఏ ఏ విభాగాలలో రాశారు, ఎంత వైవిధ్యంగా రాశారని నేను ఒక 10 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. సముద్రాల జూనియర్ గారు అనడం కరెక్టే కానీ సముద్రాల సీనియర్ అనాల్సిన అవసరం లేదని ఎన్టీ రామారావు గారు సార్ అన్నారు. మిస్టర్ జూ, జూనియర్ సముద్రాల గారిని, మిస్టర్ జూ నువ్వు సముద్రాల జూనియర్ అయ్యా, మరి పైన మన ఆయనను సముద్రాల సీనియర్ ఎందుకు, ఆయనను సముద్రాలంటే పోలే అన్నారట రామారావు గారు. అంటే ఇద్దరికీ అంత చనువు ఉంది జూనియర్ సముద్రాల గారికి, రామారావు గారికి. అట్లాగే ఘంటసాల గారిని అన్న అని పిలిచేంత చనువు కూడా జూనియర్ సముద్రాల వారికి ఉంది. ఇదొక అదృష్టం. తండ్రి యొక్క మహా సముద్రం లోపల తాను కూడా ఒక జలపాతంలాగా మారడం అనేది చాలా కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం. అది అద్భుతంగా సాధించినాడు జూనియర్ సముద్రాల వారు. నేను ఆయన రాసిన మొత్తం సాహిత్యంలో ఒక 4 స్తంభాల గురించి చెప్తాను. ఒకటి, హే కృష్ణ ముకుంద మురారే. ఒక 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 చౌరాస్తా అనుకుంటే ఒక దారి. ఇంకొకటి, దీంట్లో ఆయన చేసిన మహా గొప్ప చమత్కారం ఏంటంటే
పదకొండవ శతాబ్దంలో బిల్వమంగళుడు అనే పేరున్నటువంటి లీలాశుక్ల వారు శ్రీకృష్ణ కరణామృతం అనే గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ శ్లోకంగా ఉన్న కస్తూరి తిలకం అనే శ్లోకాన్ని తన పాటలో పెట్టుకోవడం. ఇంకొక అడుగు దాటేసి భక్తపోతన గారి యొక్క అమ్మా మన్ను తినంగ అనేటువంటి మద్యాన్ని పెట్టుకోవడం, అంటే ఇద్దరు మహానుభావుల యొక్క పద్యాలను తన పాటలో జోడించి సమస్కందంగా రాయడం అనేది మామూలైన విషయం కాదు. జోహార్లు జూనియర్ సముద్రాల గారు. ఇదొకటైతే అందమే ఆనందం అనేది మన పుస్తకమే, వివి రామారావు గారి వల్ల తీసుకొస్తున్న పుస్తకం. అందమే ఆనందం అనే పాట బతుకు తెరువులో వచ్చింది నాకు బతుకు తెరువు ఇచ్చింది అన్నారు ఆయన. అందమే ఆనందంలో మీరు మొదటి చరణాన్ని చూడండి, సెకండ్ చరణాన్ని చూడండి. మొదటి చరణంలో చాలా రొమాంటిక్గా ఒడిలో చెలి మోహన రాగం, చాలా రొమాంటిక్గా సుకుమార సుందర సురుచిర శృంగార బంధురంగా ఫస్ట్ చరణం రాస్తాడు. తప్పని సెకండ్ చరణానికి వచ్చేవరకల్లా అల్లకల్లోలంగా ఉన్నటువంటి జీవితాన్ని అద్భుతంగా సెకండ్ చరణంలో జోడిస్తాడు. ఒక శృంగార సంబంధమైనటువంటి సుకుమారమైన చరణం కింద అల్లకల్లోలంగా ఉన్న జీవితాన్ని వర్ణించి సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం అని మనందరినీ ఇవ్వాలటి కూడా మన గల్లా బట్టి ఇది నాటక రంగం రా నాయన, ఎందుకు నీకు బూటకాలు అని చెప్తున్నాడు ఆయన. హౌ గ్రేట్! అంటే రెండవ స్తంభంగా నేను చెప్పదలుచుకున్న అంశం. ఇక మూడవది, పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయెనుకో. మీరు ఆ పాటని ఘంటసాల గారి గానామృతంలోంచి బయటపడి వినాలి ఒకసారి, అప్పుడు కానీ సముద్రాల జూనియర్ గారి జ్ఞానామృతం తెలుస్తుంది. మనం గానామృతంలో రామారావు గారు పాడతారు, మా మిత్రగారు పాడతారు, మనం ఆ గానామృతంలో తేలిపోతూ ఉంటాం, కొట్టుకుపోతూ ఉంటాం. ఒక్కసారి అలా కొట్టుకుపోయి ఒక్కసారి తల పైకి లేపి ఇందులో రచయిత యొక్క జ్ఞానామృతం ఏమిటా అని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని సమీక్షించుకుంటే ఒక మహోన్నతమైనటువంటి సందేశం ఉంటుంది అందులో. అంటే ఒకే పాటలో తక్షణ కర్తవ్యాన్ని, తక్షణ స్థితిని చెప్తాడు. పయనించే వచ్చినగా ఎగిరిపో పాడైపోయింది గుడు, ఇది సత్యం, వెళ్ళిపోవాల్సింది నువ్వు. వెంటనే ఫస్ట్ చరణంలో చాలా వేదాంతంగా మొదలు పెడతాడు. 3 దినాల ముచ్చటయే ఈ లోకములో అని మొదలు పెడతాడు. తర్వాత ఒక వ్యక్తిత్వ వికాసం, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇవాళ మనము రాబర్ట్ క్రోవే, ఎండమూరి గారు, ఇంకా ఎవరెవరు ఓ వందలాది వ్యక్తిత్వ వికాసాల గ్రంథాల యొక్క సారాంశాన్ని ఆ పక్కన వేదాంతం చెప్పిన 2వ లైన్లోనే నిజాయితీగా ధర్మపథాన చనుము ధైర్యమే చేదోడు అంటాడు. ఆ నిజాయితీ అనేటువంటి మాట, ఇప్పుడు నేను హైదరాబాద్కు వచ్చి సచిన్ టెండర్కర్ లాగా నేను క్రికెట్లో 1 కావాలి భారత రత్న అనుకుంటే నాకంటే బుద్ధి తక్కువ ఇంకోటి లేదు. నాకు పాట వచ్చు, పాటలోనే నేను కోరుకోవాలి. పాట వచ్చు కాబట్టి నాకు జాతీయ అవార్డు రాను కోరుకోవడంలో నిజాయితీ ఉంది. నువ్వు తలకిందుల తపస్సు చేసినా నిజాయితీ లేకుంటే నువ్వు అనుకున్నది కాదు అన్న విషయాన్ని 50 ఏళ్ళ ముందే చెప్పినాడు ఆయన. నిజాయితీగా ఇలా ఒక్క పాటలోనే సానుభూతిని, సహానుభూతిని, అలాగే అనివార్యంగా వచ్చే సన్నివేశాల్ని మనము తీర్చలేనప్పుడు దాన్ని అంగీకరించాలా అనే మాటని, కరిగి కరిగి కన్నీరై కడతేలుటే నీ తలవ్రాలే వ్రాలు అంటే ఇక్కడ సంతకం, సిగ్నేచర్, ఇలా చెప్పి మరి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరా, నువ్వు ఏకాకివా? కాదు, గోడుమని విలపించేరే నీ గుణము తెలిసిన వారు. ఎప్పుడన్నా మనం ఏకాంతంలో ఉండి మనం ఈ సమాజం మనకు మనల్ని నెట్టేస్తుంది, తొక్కేస్తుంది అనుకున్నప్పుడు అయినా సరే నీ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. హైదరాబాదులో సముద్రం లాంటి సినీ సాహిత్యంలోకి వచ్చినప్పుడు నాకెవ్వరు లేరేమనుకుంటే నేనున్నానని రమణాచారి గారు నాకు వెనక నిలబడ్డారు. కాబట్టి గోడుమని మరి విలపించేరే నీ గుణము తెలిసిన వాళ్ళు నీకున్నారయ్యా. వై ఆర్ వీపింగ్ వై ఆర్ క్రయింగ్, ఓకే? జోడుగా నీతో ఆడిపాడే కూరుములాడిన వారు, ఏరులయ్యే కన్నీరులతో మన సారా దీవించేరే,
ఎన్నడు తిరిగి నీ రాక ఎవడే తెలిసిన వాడు. మళ్ళీ టక్కన వేదాంతంలోకి వెళ్ళిపోతాడు. మీరు ఆ పాటని ఆ తొలి వాక్యం నుండి తుది వాక్యం దాకా గనక మనం సమీక్షించుకున్నప్పుడు ఒక అద్భుతం, ఒక జీవన వాస్తవం, ఒక తాత్విక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక సదాచారం, ఒక అద్భుతమైనటువంటి ఈదులాట, ఎదురీత అన్నీ ఒకే పాటలో రంగరించినటువంటి మహానుభావుడు సముద్రాల రామానుజరావు. ఇదంతా సరే, ఇదంతా వేదిక ఇట్లా, కానీ టప్పున మళ్ళీ వస్తాడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, ఓసారి మా ఊర్లో ఒక ఆమె నరసమ్మ అని ఒక ఆమె ఒళ్ళో కొడుకును పెట్టుకొని ఇట్లా కట్టు కట్టుకొని ఆమె వంగి గడ్డికి వస్తూ ఉంటే పిల్లగాడు తిరిగి బరువు ఆ పక్కన పడుకోబెట్టి రానమ్మ ఏంటది ఆ ఒళ్ళో పెట్టుకోనే వాడిని గడ్డి కోయాలంటే అట్లంటమేందన్నా నీకు తెలదా గామాత్రం తెలదా అన్న తరువుకేమన్నా కాయభారమా తల్లికి ఏమన్నా పిల్ల బరువు అయిద్దా అంత సామాన్యురాలి గురించి కూడా ఇంత అద్భుతమైనటువంటి మహావ్యక్తి పయనించే ఓ చిలుక హే కృష్ణ ముకుంద ఇలాంటి రాసిన వ్యక్తి ధరణికి గిరిభారమా గిరికి తరువు భారమా తరువుకు కాయభారమా కనిపించే తల్లికి పిల్లభారమా. అందులో గొడ్రాలు అనే మాట రాయాల్సి వస్తుంది. నాలాంటి మరీ రియలిస్టిక్గా రాయాలనుకున్నవాడు గొడ్రాలి అనే పాపం నుండి బయటపెట్టిన వాడివి అని అంటాడు. కానీ గొడ్రాలనే పదాన్ని సాహిత్యపరంగా ఎంత అద్భుతంగా చెప్పొచ్చు అనుకుంటే ఆయన ఎంత అద్భుతంగా చెప్పినాడంటే పువ్వులు పూయని తీవెలా ఉండాల్సిన నా కర్మను తప్పించినావు కదరా అంటది. బిడ్డలు పుట్టిన తల్లినిగా లేకుండా గొడ్రాలిగా ఉన్న నా కర్మను తప్పించావనే మాటని పువ్వులు పూయని తీవెననేటువంటి బాధ నాకు రానియకుండా నన్ను తల్లిని చేశావు తండ్రి నువ్వు నాకు బరువైతావా అంటది అన్నమాట. ఇలా ఈ నాలుగు స్తంభాలను నేను పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత ఈ నాలుగు స్తంభాలు ఇన్నున్నాయి నీడలాగా చెట్టులాగా నీడనిస్తున్నాయి. ఈ నీడ కిందికెళ్ళి నేను ఒక పిల్లబాటలో ఈ సినిమా ప్రపంచంలోకి నేను అడుగేయలేనా? ఎవరన్నా నా కోసం ఎవరన్నా పెద్దవాళ్ళు నాకు తోడునివ్వరా నీడనివ్వరా అనుకుంటే అనేక మంది ఓలేటి గారు కావచ్చు, రమణాచారి గారు కావచ్చు, సినీ విజ్ఞాన విశారద రామారావు గారు కావచ్చు, ఎందరో అలా మాకు దీవించడం వల్లనే ఇవాళ నేను మెట్టుపెళ్లి శుద్ధాల నుండి ఢిల్లీ దాకా వెళ్ళి జాతీయ అవార్డు తీసుకోవాల్సి వచ్చింది. నాకు సంతోషం ఏంటంటే మా రమణాచారి గారు చెప్పారు ఏమనంటే పాటల రచయితతో పాటు సాయి మాధవన్ తీసుకురావడం నిజంగా, ఎందుకంటే ఆయన మాటలు రాసినాడు పాటలు రాసినాడు కాబట్టి పాటల ద్వారా ఇవాళ సముద్రాల జూనియర్ గారి పాట నన్ను దీవిస్తుంది, ఆయన రాసిన మాట తనను దీవిస్తుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కారం.